మీకు ఎంఆర్ తహసీల్దార్ గారు ఏమన్నారండి? అయ్యా తహసీల్దార్ దగ్గర మీరు ఎంఆర్ కలిశారు కదా? మీ కాగితాలన్నీ చూడాలండి, ఎందుకంటే ఎంఆర్ఓ కోర్టులో ఉన్నట్టు డిస్ప్యూట్ ఉన్నట్టు చెప్తున్నారు కాబట్టి ఒకసారి ఆడియో ఒంగోలు ఆడియో గారికి చెప్తాను, ఆయన మాట్లాడి మీకు ఇంకొకసారి సమాధానం చెప్తారు. ఎట్లా ఏంటి పరిష్కారం అవుతుంది చెప్తారు ఆడియో. అవునండి ఆడియో గారు మీరు మాట్లాడతారు, ఈ నంబర్ ఫోన్ చేస్తారండి, మీ ఇచ్చిన నంబర్ కి 7702114612 కి అండ్ కాల్ చేసి మీకు సమాధానం చెప్తారు. ఓకే సరే అండి, సరే థ్యాంక్ యూ. ఈ కాగితాలన్నీ అట్లా కాదు, మీరు ఇది చెప్తున్నారు కదా ఆయన కూడా వచ్చి ఇట్లాగే చెప్తారు, కాగితాలు చూడాలి ఏంటి ఎట్లా ఎట్లా పరిష్కారం అవుతుంది ఆడియో గారు మీకు తెలియజేస్తారు. సరే అండి ఓకే ఫోన్ పెట్టండి. ఫోన్ నెంబర్ రాస్తున్నారా? హలో హలో నమస్కారం అండి. నమస్కారం అండి, మీరు పేరు చెప్పండి, ఫోన్ నంబర్ చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్పండి. రవికుమార్ సార్. రవికుమార్ సార్, ఇంకొకసారి చెప్పండి. 9414137095. ఎక్కడి నుంచి అండి మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నేను సార్ లింగారెడ్డి కాలనీ సార్, 46వ గ్రామ పంచాయతీ ఫ్యామిలీ సార్. రెండమే సార్, చెప్పండి రవి కుమార్ గారు. ఇప్పుడు మేము ఇక్కడ ఫ్లాట్స్ కొనుక్కొని ఇల్లు కట్టుకున్నాం సార్. అయితే మాకు ఈస్ట్ టు వెస్ట్ మెయిన్ డ్రైన్ ఉంది సార్. మేము వెస్ట్ వచ్చిన వెస్ట్ ప్లేస్ లో హౌస్ వేసుకుంటున్నాం సార్, ఇల్లు సార్ మొత్తం 288 అడుగులు డ్రైన్ వేస్తే మెయిన్ కెనాల్కి కనెక్ట్ అవుతుంది సార్. అంటే న్యూలీ డెవలప్మెంట్ కాదు సార్ ఇవన్నీ. కార్పొరేషన్ లో మళ్ళీ ఏంటండి, ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ లో ఉందండి ఇది? మా ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ సార్, 46వ రెవెన్యూ సార్. 46 నేను కమిషనర్ గారికి తెలియజేస్తానండి, వాళ్ళు ఫండ్ పొజిషన్ బట్టి ఎట్లా శాంక్షన్ ఇస్తారు మేము చేయమని చెప్తాను. సెకండ్ మంత్ సార్, ఇక్కడ పందులు పేరు ఉంది సార్, ఇది కొంచెం సరే ఇది కూడా మేము చెప్తానండి మున్సిపల్ కమిషనర్ గారికి తెలియజేస్తాను. నమస్తే సార్. నమస్కారం. నమస్తే. హలో హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. దిస్ కాల్ ఇస్ నౌ బీయింగ్ రికార్డెడ్. ఫస్ట్ మాది కొడికల పూడి అంటే మనం కొడికల పూడి కొడికల పూడి అంటే మనం. నా పేరు వేణు సార్. ఒక నిమిషం సార్, మీరు నంబర్ చెప్పండి, ఫోన్ నంబర్. 8464 0004 118 సార్. ఓకే సార్, ఎండర్సి కెనాల్ గురించి ఇప్పుడు 3 times సమ్మర్ వచ్చాను, 1 time ఏమో డైలీ కలెక్టర్ ప్రోగ్రామ్ అయింది సార్. అయితే మీరు లాస్ట్ టైం ఏం చెప్పారంటే 2 weeks ఆగనమ్మా, నేను ఎన్ఎస్సీ వాళ్ళతో మాట్లాడుతున్నాను అన్నారు. ఎన్ఎస్సీ వాళ్ళు ఏమని ఇచ్చారంటే మేము దాన్ని రెవెన్యూ వాళ్ళకి చెప్పాము, రెవెన్యూ వాళ్ళు మాట్లాడి ఏం లేదు దాని గురించి అంటున్నారు, అది రెవెన్యూ వాళ్ళకి చెప్తామని. అది దాదాపు మేము మీకు పనులు అయ్యి ముందు 2 months నుంచి దాని మీద రెవెన్యూ వాళ్ళు ఏమి ఇచ్చారు మీకు సమాధానం? ఏమి ఇచ్చారు రెవెన్యూ వాళ్ళు? మాకేం లేదు సార్, రెవెన్యూ వాళ్ళు ఎన్ఎస్సీ వాళ్ళు
చేశారు ఎన్ఎస్టీ వాళ్ళు. అది మేము రెవెన్యూ వాళ్ళు పెట్టాం, రెవెన్యూ వాళ్ళ దగ్గర రికార్డ్ సరిగా లేదు, చాలా మ్యాప్ వేరే ఉంటుంది. మీరు ఎన్క్రోచ్మెంట్ అన్నట్టు మీరు ఎట్లా చెప్తారు? ఎన్క్రోచ్మెంట్ వాళ్ళే చెప్పట్లేదు, ఎన్ఎస్టీ వాళ్ళు ఏమన్నారు మా దగ్గర రికార్డ్ లేదని చెప్పారా? చెప్పండి నంబర్ చెప్పండి. కాల్ చేస్తానండి ఒకసారి కార్తీక్. హలో నేను కలెక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతున్నాను, ప్రకాశం. నమస్తే అండి, మీకు ఈ డాగ్యూర్ కలెక్టర్ లో వచ్చిన పిటిషన్ మీకు ఫార్వర్డ్ చేసి ఉన్నాం కదా, మీకు గుర్తుంది కదా, ఈ కొట్టుకొనిపూడి గ్రామంలో ఎన్ఎస్పి ప్యానల్ సంబంధించి ల్యాండ్ ఎన్ఫోర్స్మెంట్ గురించి. హలో హలో ఫోన్ దగ్గరలో పెట్టుకొని ఒకసారి మాట్లాడండి కార్తీక్. హలో, ఈ ఎన్ఎస్పి కెనాల్ సంబంధించి ల్యాండ్ ఎన్ఫోర్స్మెంట్ ఉన్నట్టు 3 సార్లు కాల్ చేశారు నాకు ఇక్కడ డాలీవుడ్ కలెక్టర్ ప్రోగ్రామ్ లో. ఏం చర్య తీసుకున్నారండి? కాదండి, ఇది ఆర్ఎన్ఆర్ కాలనీలో ఉన్న ల్యాండ్ ఉందా లేకపోతే కెనాల్ పక్కన ఉన్న ఎక్వైర్ చేసిన ల్యాండ్ ఉందండి? ఏది ల్యాండ్ ఎక్కడ ఉంది? వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ యూటిలైజేషన్? ల్యాండ్ యూజ్ ఏంటి? ఎవరు చేస్తున్నారు అక్కడ? అది ల్యాండ్ ఖాళీ ల్యాండ్ ఉందండి? ఖాళీ ల్యాండ్ సార్, తప్పకుండా ఒక 30-30% దాకా ఉంది సార్. అతనికి తహసీల్దార్ గారు అండి, నేను మాట్లాడుతుంది కలెక్టర్ మాట్లాడుతుంది. ఏం లేదు, లాస్ట్ 3-4 డాలియో కలెక్టర్ ప్రోగ్రామ్ లో ఆయన కాల్ చేస్తున్నారు, నేను కొట్టికల్పూడి అద్దంకి నుంచి మీకు ఎన్ఎస్పి కెనాల్ ఎన్ఫోర్స్మెంట్ జస్ట్ 1 మినిట్ అండి, ఆయన కాల్ చేస్తున్నారు. సో ఇప్పుడు నేను ఎన్ఎస్పితో మాట్లాడితే ఆయన తహసీల్దార్కి రాసినట్టు ఉంది, తర్వాత కొద్దిగా క్లారిటీ లేనట్టు ఇక్కడ జరుగుతూ ఉంది. సో మీకు కాల్ చేశాను, ఆయన డి కూడా లైన్లో ఉన్నారు, పెటిషనర్ కూడా అప్లికెంట్ తర్వాత పెటిషనర్ కూడా లైన్లో ఉన్నారు. ఐడియా ఉందండి ఏ ఎన్ఎస్పి కెనాల్ ల్యాండ్ గురించి మాట్లాడుతున్నారు? వాట్ ఈస్ ద ఫీడ్బ్యాక్? ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ఉందా లేదా? సార్ చూసుకోండి. తర్వాత ఎన్క్రోచ్మెంట్ ఏ విధంగా అయింది, రెగ్యులరైజేషన్ కి కొన్ని ఉంటాయి, టెంపరీ తర్వాత కచ్చా పక్క ఎలాంటి ఎన్క్రోచ్మెంట్, ఆబ్జెక్షనబుల్ నాన్ ఆబ్జెక్షనబుల్ చెక్ చేసి ఒకసారి క్లోజ్ చేయండి ఇష్యూ. ఆయన వారం వారం కాల్ చేస్తున్నారు. సో ఆల్మోస్ట్ 3 టైమ్స్ కాల్ చేశారు,
ఒకసారి మీరు డీకి మాట్లాడి ఏ విధంగా అక్కడ తీసుకోవాలని చెప్పి దాన్ని ఇన్ఫార్మ్ ద పెటిషనర్ ఆల్సో కాలర్ ఆల్సో ఆయన ఇక్కడ ఉన్నారు. మేము ఇక్కడ వేణు గారు సో తహసీల్దార్ గారు ఇంకొకసారి చూస్తారండి దాని టీవీ ఎన్ఎస్పి యాన్లో చూసుకొని మాకు ఏదైనా ఉంటే రిపోర్ట్ ఇస్తారు దాన్ని దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటామండి. ఓకే మళ్ళీ మీరు పదే కాల్ చేయాల్సిన అవసరం లేదు మీకు మేము సమాధానం చెప్తానండి. ఏదైనా ఉంటే మీకు తహసీల్దార్ గారు తర్వాత డిఎన్ఎస్పి వారు తెలియజేస్తారు. థ్యాంక్ యూ. ఓకే అండి థ్యాంక్ యూ. క్లోజ్ చేయండి. లెటర్స్ బ్రింగ్ దిస్ టు ద లాజికల్ కన్క్లూజన్.